హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎటువంటి కండిషన్లో సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది, విత్ రిపోర్ట్స్, ఏ రిపోర్ట్స్ ఆ సర్జరీకి అవసరం ఉంటుంది, ఏ కండిషన్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్రే అంటే ఏ సిచ్యువేషన్లో సర్జరీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు అనేది, దెన్ సర్జరీ తర్వాత సర్జరీకి ప్లాన్ చేసిన తర్వాత ఏమేం టెస్ట్లు చేయాలి, వాటి రిపోర్ట్స్ ఎలా ఉంటే సర్జరీకి ఫిట్ అని చెప్పి చెప్తారనేది ఈరోజు మీకు విత్ డీటెయిల్గా ఆ రిపోర్ట్స్ ఇవన్నీ చూపిస్తానండి. ఈ ఎక్స్రే చూశారు కదండి, ఇందులోని పైన రైట్ లెగ్ బోన్ అనేది కొంచెం బెండ్ అయ్యి ఉంది, అక్కడ బోన్ అనేది బాగా అరిగిపోయిందన్నమాట. లెఫ్ట్ లెగ్ చూస్తే ప్రీవియస్ ఇయర్ సర్జరీ అయ్యి ఆల్రెడీ సర్జరీ టీకేఆర్ అనేది లెఫ్ట్ లెగ్కి కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ఎక్స్రే తీయించాలండి. పేషెంట్ ఎవరికైనా నీస్ పెయిన్స్ అన్నప్పుడు వాటి కండిషన్ అబ్జర్వ్ చేయడానికి ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీసాక అందులో ఎంతవరకు బోన్ అనేది అరిగింది, పొజిషన్ ఎలా ఉన్నది చెక్ చేసుకోవాలన్నమాట. ఈ రైట్ లెగ్ లాగా, లెఫ్ట్ లెగ్ అంటే పొజిషన్ కరెక్ట్గా ఉంది, ఆల్రెడీ టీకేర్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అయ్యింది. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంది, ఇది పోస్ట్ ఆప్ టీకేఆర్ 1 ఇయర్ బ్యాక్ అయింది. నౌ రైట్ లెగ్ టీకేఆర్ ప్లాన్ ఫర్ రైట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అండ్ స్టెమ్ ఇన్సర్షన్, టీబియా స్టెమ్ ఇన్సర్షన్ కూడా చెప్పారు. అండ్ సర్జికల్ ప్రొఫైల్ పిఏసి, కార్డియాక్ ఫిట్నెస్, 2D ఎకో, ఆర్టీపీసీఆర్ చేయించాలని చెప్పి అడ్వైస్ చేశారనమాట. రైట్ సైడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ప్లస్ టీబియా స్టెమ్ కూడా అరిగిందని చెప్పి స్టెమ్ కూడా వేయాలని చెప్పారు. రైట్ సైడ్ స్టెమ్ అంటే చిన్న బోన్ అనేది స్టెమ్ పెడతారనమాట. ప్రీవియస్ ఎక్స్రేలో మీరు చూస్తే ఆ లెఫ్ట్ లెగ్లోని లెఫ్ట్ లెగ్ కిందన ఒక స్టెమ్ బోన్ కూడా వేశారు. ఆ ఎక్స్రే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది స్టెమ్ ఎక్కడ పెట్టారు. తర్వాత నెక్స్ట్ రిపోర్ట్స్ అండి. ఈ రిపోర్ట్స్లోని అన్ని యూరిన్, హెచ్బి టెస్ట్లు, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, పిటి, ఏపీటీటి ఇవన్నీ కూడా చేయించాలి. అండ్ బ్లడ్ షుగర్, బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, బ్లడ్ గ్రూపింగ్ అండ్ బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం ఇవన్నీ సర్జికల్ ప్రొఫైల్లో వస్తాయి. ఈసీజీ నార్మల్గా ఉండాలి. అండ్ 2D ఎకో కూడా నార్మల్ రిపోర్ట్ వస్తే కార్డియాక్ ఫిట్నెస్ అంటే ఇవి రెండు కూడా కార్డియాలజిస్ట్ చూస్తారు. అలాగే చెస్ట్ ఎక్స్రే కూడా చేయించాలి. దెన్ ప్రీ అనస్థీషియా ఇవ్వాలి, పిఏసి చేయించాలి. నౌ సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ కోవిడ్ టెస్ట్ కూడా. ఈ విధంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కోసము అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. అలాగే ఇంకా ఇంక్లూడింగ్ చెస్ట్ ఎక్స్రే అండ్ సిబిసి కూడా చేయించాలి అన్నమాట. చేయించిన తర్వాత పేషెంట్కి స్కిన్ ప్రిపరేషన్ అనేది చేసి ఎన్బిఎంను 12 అవర్స్ పెడతారు. నెక్స్ట్ అనస్థీషియా అనేది స్పైనల్ అనస్థీషియా ఇస్తారు, స్పైనల్ ఇచ్చి సర్జరీ ప్రాసెస్ అనేది చేస్తారు. ఆఫ్టర్ సర్జరీ తర్వాత పేషెంట్ ఎప్పుడు మొబిలైజ్ అవుతారో, ఎన్ని రోజులకు నడిపిస్తారో కూడా నెక్స్ట్ వీడియోస్లోనే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలా కమ్యూనిటీ లెవెల్లోనే ఎక్కువగా పీపుల్స్ని ప్రాబ్లమ్స్తో, జాయింట్ పెయిన్స్తో వస్తుంటారు. వాళ్ళంటి వాళ్ళకి ఒకసారైనా ఎక్స్రే అనేది అడ్వైస్ చేయాలి. అడ్వైస్ చేసిన తర్వాత కండిషన్ ఏంటి అనేది చూసి ఇన్కేస్ ఐడెంటిఫై కాకపోతే ఆర్థోపెడిషియన్కి రిఫరల్ ఇవ్వాలి. ఇచ్చి కండిషన్ క్లియర్గా తెలుసుకొని వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది, వాళ్ళు ఎంతవరకు నడవచ్చు, కిందని కూర్చోకూడదు అలాంటివన్నీ అడ్వైస్ చేయడము, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది చేయడానికి ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.